కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచారని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జెడ్పీటీసీ కుమార్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఏఐసీసీ పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన తెలుపుతూ కలెక్టరేట్ కార్యాలయంలో భారత రాష్ట్రపతి గారికి వినతి పత్రాన్ని పంపాలని జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అదన అంతర్జాతీయంగా క్రూడెల్ ధర ఆయిల్ ధర తగ్గిన ఇక్కడ గత 20 రోజుల నుండి దినం దినం పెంచుకుంటూ వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, దీన్ని ఖండిస్తున్నాము. ఇది భారత జనతా పార్టీ ఏదైతే గవర్నమెంట్ మీద కేంద్రంలో ఉన్నారో అయ్యా, వీళ్ళ బాధలు వీళ్ళ సాధక బాధలు మీకు కనిపిస్తలేవా? మీ ఒక పెట్రోల్ డీజిల్ ఆగుతుందా? ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇక ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, నిత్యావసర ధరలు పెరుగుతుంటాయి. ఇవన్నీ పేద ప్రజల మీద పని పెను భారంగా ఉండదా? ఈ మాత్రం మీకు తెలియదా? కాబట్టి మేము భారత రాష్ట్రపతికి ఇవాళ మా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒక మెమోరాండం సమర్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టామని చెప్తాను. ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పని ఈరోజు రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులము ప్రజల పక్షాన మా నిరసన వ్యక్తం చేస్తామంటే పార్టీ కార్యాలయం నుండి బయటకు రాకుండా ఈ ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకోవడానికి ముందుగా మీరు ఈరోజు తప్పు పడతా ఉంటు. ఓవైపు కూడాయిల ధరలు తగ్గుతూ ఉన్నాయి, ప్రపంచ సుందరికలు భాగంగా కూడాయిల ధరలు తగ్గుతూ ఉంటే ఈరోజు ఇక్కడనేమో డీజిల్ పెట్రోల్ ధరలను అమాంతం పెంచుకుంటూ పోతున్నటువంటి వైనాన్ని మేము తీవ్రంగా తప్పపడుతూ ఉన్నాం. మా ఏఎస్ అధ్యక్షుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి తప్పనిసరిగా ఏదైతే వ్యాటనో పన్నుల రూపేణో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెందరూ కూడా బాగుతూ ఉన్నారు. వెంటనే ఆ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని పన్ను రూపేణ వేసినటువంటి దాన్ని తగ్గించుకోవాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా పోలీసు చేత మేము చేసే ఉద్యమాలను ఆపుతూ ఉన్నారు. ఇది సరైంది కాదన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.